పాలు పెరుగు వెన్న పాయసాన్నము నయ్యి జున్ను నిన్నేన చూడపాలు. పాలవంటి కులము బ్రహ్మంబుగానరో విశ్వదాభిరామ వినురవేమ. పాలు ఎన్ని రకాల రూపాంతరాలు చెందుతాయో, పాలు పెరుగవుతుంది, వెన్నవుతుంది, పాయసం అవుతుంది, నెయ్యి అవుతుంది, జున్ను అవుతుంది, ఇవన్నిట్లకీ మూలం పాలే. అలాగే మన శరీరం అన్ని ధర్మాలకు మూలమని బ్రహ్మ వేమని చెబుతుంటాడు. పాలు పెరుగు వెన్న అంటూ పేర్లలో తేడాలున్న ఆయా పదార్థాల ధర్మాల్లో భేదం ఏర్పడ్డా వాటి మూల వస్తువు మాత్రం ఒకటే, అదే పాలు. అట్లాగే వివిధ రూపాల్లో దర్శించిన అభిరుచులను బట్టి సాధన చేసి మౌలిక తత్వం ఒకటి, అదే బ్రహ్మం అంటూ ఎంత తేలిగ్గా వేమని చెబుతాడు. అట్లాగే మనుషుల రూపాలు వేరైనా, స్వభావాలు వేరైనా, సాధకులను అభిరుచులను ఇట్టి దర్శనాలు వేరైనా, అవన్నీ ఒక మూలతత్వంలో భాగాలు అంటున్నాడు వేమన. దాని పేరే బ్రహ్మం. కులం అంటే వంశం, జాతితో పాటు దేహం అని కూడా అర్థముంది. ఇక్కడ దేహమే, దేహానికి కూడా పాలకున్నంత వైవిధ్యం ఉందని వేమన చెబుతున్నాడు. రోజు కనిపించే వస్తువుల ఆధారంగా వేమన ఎంతటి తత్వాన్నైనా తేలిగ్గా చెప్పగలటానికి ఈ పద్యాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. పాలసాగరమున పవళించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కూరనేల, ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపు విశ్వదాభిరామ వినురవేమ. చిన్న చిన్న పదాల్లో వేమన ఎంత మంచి అభిప్రాయాన్ని చెప్పాడో చూడండి. పాలసాగరమున పవళించిన స్వామి, పాల సముద్రంలో నిరంతరం పవళిస్తూ లక్ష్మీదేవి సేవ చేయగా ఆనందంగా ఉండే స్వామి, గొల్ల ఇండ్ల కోసం కృష్ణుడి అవతారం ఎత్తినప్పుడు గొల్ల ఇండ్లలో వెన్న కోసం పాల కోసం తిరిగాడు కదా, ఆ అంశాన్ని మనకి గుర్తు చేస్తూ ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. పాల సముద్రంలో శేషతల్పం పైన పడుకున్న విష్ణువు ద్వాపర యుగం నాటి కృష్ణావతారంలో గొల్లవారి ఇళ్లలో పాలు వెన్న కోసం ఎగబడ్డాడేమిటి, అదా ఎదుటివారి సొమ్ము కదా, అందరికీ అందుకే ఆశ ఉంటుందని వేమన హాస్యాస్పదంగా హాస్యం రంగరించి భగవంతుడిని ప్రశ్నిస్తూ ప్రజలకు ఆ సమాచారాన్ని చేరవేస్తాడు. ఒక పౌరాణిక సత్యాన్ని తీసుకొని పరుగుంటి పుల్లకూర రుచి అనే సామెతను గుర్తు చేస్తూ అపారమైన పాలకడలి స్వాధీనంలో ఉన్న ముంతడి పాల కోసం కొంటి పనులు చేస్తున్నాడు కదా కృష్ణుడు అని వేమన మన దృష్టికి తీసుకువస్తాడు.